జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు మొన్న ఢిల్లీలో కేంద్ర మంత్రి అలాగే అమిషాతో పాటు అలాగే నడ్డాతో సమావేశమై పుత్రులపై చర్చించారన్నటువంటి ప్రచారం పెద్ద ఎత్తున హాట్ టాపిక్ దారి తీసింది. ఇటు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ పుత్రుల అంశం మొత్తం కూడా చర్చనీయాంశం అవుతుంది. దీనికి సంబంధించి టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జోష్నగర్ మన దగ్గర ఉన్నారు. మేడం ఎట్లా చూస్తారు అంటే ఒక పక్క అందరూ కూడా టీడీపీ బీజేపీ పొత్తు కలయిక మీదనే మాట్లాడుకుంటున్నారు. అది ఎట్లా ఉండే అవకాశం ఉంది? టూ ఎర్లీ అంటారా ఎట్లా అది? అసలు ఇక్కడ పొత్తుల అంశం ఎక్కడిది, పొత్తులు ఎక్కడివి? అసలు లిటరల్గా అంటే ఇరు తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్నటువంటి పరిస్థితుల్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళడానికి, అట్లనే అక్కడ జరుగుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఏదైతే నడుస్తుందో, అట్లనే తెలంగాణలో ఈ ప్రభుత్వం ఏవైతే కొన్ని ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందో, వాటన్నిటినీ కూడా ఒక బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్ష నాయకుడిగా ఒక జాతీయ అధ్యక్షులుగా మా పార్టీకి ఆయన వెళ్ళి అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలకి చెప్పడం జరిగింది. దీనికి అసలు మాల్ మసాలాలన్నీ యాడ్ చేసేసి అయిపోయి ఇంకా పొత్తు వచ్చిందంటే ఎవరు మాట్లాడినారు? అటు బీజేపీ కావచ్చు, ఇటు టీడీపీ కావచ్చు, మేము అసలు పొత్తుల గురించి చర్చించినాం అండ్ ఇది సమయమా అంటున్నాను నేను. ఇప్పుడు ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు మనం చూస్తున్నాము, వాళ్ళని ఎక్కడికక్కడ కాపాడుకోవాల్సినటువంటి అవసరం మనకున్నది. ఈ ఇష్యూని పక్కన పెట్టేసి పొత్తులు 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 ఎంతసేపు అధికారము, ఎన్నికలు, ఓట్లు, సీట్లు ఇవేనా? అంటే మీకు బీజేపీతో పొత్తు ఇష్టం లేదా? అసలు ఇక్కడ నేను అదే మళ్ళీ మీరు అదే ప్రశ్న అడుగుతున్నారు నన్ను. అసలు పొత్తు అంశం ఎక్కడిది అంటున్నా నేను. పొత్తు అంశం ఎక్కడిది ఇక్కడ? అసలు పొత్తుల గురించి చర్చకు రాలేదు, పొత్తులకు సంబంధించినటువంటి అంశం. అండ్ ఇంకొక విషయం చెప్తున్నాను, అలయన్స్లు ఎప్పుడైనా సరే ఎన్నికల సమయంలో అప్పుడు ఉన్నటువంటి స్థితిగతులను దృష్టిలో పెట్టుకొని ప్రజలకి ఏది మంచి అయితే దాని మీద మాత్రమే తెలుగుదేశం పార్టీ వర్క్ చేస్తుంది. మాది ముందుకు ముందర, ఇప్పుడు వేరే పార్టీలన్నీ కూడా ముందుకు ముందర బయటకు వచ్చేసి మేము పొత్తులకు వెళ్తాము, మాకు అధికారం కావాలి, ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తాము, ఇవన్నీ తెలుగుదేశం పార్టీ బిల్లు. ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే 4-5 రాష్ట్రాలతో పాటు తెలంగాణతో ముందు జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఆ మొత్తం ఎన్నికల వాతావరణం లేకుంది, ఒక పక్క పార్టీ జంపింగ్లు నడుస్తున్నాయి, కొత్త పార్టీ చర్చ నడుస్తుంది, ఈ దశలో చర్చ జరిగి ఉండడం వాస్తవం కదా? జరిగితే ఖచ్చితంగా మా నుంచి కానీ ఆ పార్టీ నుంచి కానీ మీకు ఒక ఇన్ఫర్మేషన్ అనేటువంటిది వస్తుంది. అధికారికంగా ఏ విషయం వెల్లడి కానప్పుడు అధికారికంగా ఏ విషయం జనసేనతో ఎలా ఉండే అవకాశం? మీరు జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్నారు, అక్కడ ఎట్లాంటి సఖ్యత ఉండదు? నేను అదే చెప్తున్నాను, జనసేన అధినాయకుడు బయటకు వచ్చి ఒకటే మాట చెప్పినాడు, రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు నేను ఆంధ్రప్రదేశ్లో చీలనివ్వను, ఖచ్చితంగా కలిసి వచ్చేటువంటి పార్టీలతోటి మేము ముందరికెళ్తాము అనేటువంటి ఆ మాట ఆయన చెప్పినారు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ప్రజాస్వామ్యం ఖూనీ అవుతా ఉంది కదా డే బై డే. ఆ సర్కమ్స్టాన్సెస్లో ఆయన బయటకు వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. డెఫినెట్ గా అట్లాంటి సిచ్యువేషన్ ఏదైనా వచ్చిన రోజున తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా దాని గురించి జగన్మోహన్ రెడ్డి కూడా అంటున్నాడు, ఊలుతున్నాడు బీజేపీతో పొత్తు కోసం, కానీ వాళ్ళు మాత్రం రానియట్లేరు అనేది అంటున్నారు. నిజంగానే మీకు అంత అట్లాంటి పరిస్థితి? నేను ఒక విషయం చెప్తానండి, జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా దానికి అసలు ఎక్కడైనా ఒక క్రెడిబిలిటీ ఉంటుంది అని మీరు చెప్తే నేను దాని విషయం మాట్లాడతాను. క్రెడిబిలిటీ ఏ రోజునైనా జగన్మోహన్ రెడ్డి మాటకు కానీ, జగన్మోహన్ రెడ్డి పాలనకు కానీ, జగన్మోహన్ రెడ్డికి కానీ క్రెడిబిలిటీ ఉన్నది అని చెప్పి ఎవరన్నా సరే మాట్లాడితే అప్పుడు మనం దాని గురించి డిస్కషన్ చేద్దాం. ఆయన ఆయన కేసులు, ఆయన మీద ఉన్నటువంటి కేసులను మాఫీ చేసుకోనికి, లేకపోతే బాబాయ్ని చంపిన కేసులో ముద్దాయిగా ఉన్నటువంటి తన తమ్ముడిని కాపాడుకోనికి, లేదా ఆ కేసు తన మెడకి ఎక్కడ చుట్టుకుంటుందో అని చెప్పి తన్ని తాను కాపాడుకోనికి పోయి 24 గంటలు కూడా కేంద్రం దగ్గర మోకరిల్లుతున్నాడు తప్పించి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏం మాట్లాడండి ఇవాళ వరకు? అదే తెలుగుదేశం పార్టీ 24 గంటలు కూడా, ఎందుకంటే మేము రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా యాక్టివ్గా ఉన్నాం కాబట్టి, మొన్నటి వరకు అక్కడ అధికారంలో ఉన్నాము, ఇక్కడ కొంచెం డిస్టెంట్గా అధికారంలో ఉన్నాం, కానీ ఇక్కడ కూడా చాలా యాక్టివ్గా ఉన్నాం కాబట్టి ఇరు తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్నటువంటి పరిస్థితుల్ని కేంద్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకువెళ్ళాలి అనేటువంటి ఏకైక ఉద్దేశంతో తెలంగాణ విషయానికి మాట్లాడదాం. తెలంగాణ విషయం ముఖ్యంగా టీడీపీ బీజేపీ పొత్తు అనేది ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నేతలు సగం మందికి పైగా ఇష్టం లేదనే ప్రచారం జరుగుతుంది. ఒకవేళ అలయన్స్ కనుక జరిగితే ఖచ్చితంగా కొంతమంది పార్టీ నుంచి వెళ్తారన్నట్టు ప్రచారం ఉంది. నిజంగా అట్లాంటి పరిస్థితి ఉంటుందా? నిజంగా ఎవరు కలిస్తే, గతంలో పొత్తు పెట్టుకున్నారు మీరు ఆల్రెడీ, బీజేపీ టీడీపీ పొత్తు పెట్టుకున్నారు, ఈసారి కూడా ఉంటే అట్లాంటి పరిస్థితి ఉంటుందా? ఇప్పుడు దానికి సంబంధించి మా పార్టీ నాయకులు ఏమన్నా మాట్లాడితే నేను ఆన్సర్ చెప్తాను. ఒకవేళ బీజేపీ పార్టీ నాయకులు ఏమన్నా మాట్లాడితే, ఒక తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా బీజేపీ వాళ్ళ తరఫున నన్ను మాట్లాడాలి. మీ దాంట్లో కూడా చాలా మందికి ఇష్టం లేదండి, ఎందుకంటే దాదాపు 70-80 సీట్లలో పోటీ చేసేవాళ్ళు. ఓకే, టీడీపీ అధినేత జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు మొన్న ఢిల్లీలో కేంద్ర మంత్రి అలాగే అమిత్